సరే, ఇప్పటి వరకు భారత రాజ్యాంగం చాప్టర్లో మొదటి టాపిక్ వరకు చెప్పుకున్నాం. అదే భారత రాజ్యాంగ పరిణామ క్రమం లేదా భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర. తర్వాత రెండవ టాపిక్గా భారత రాజ్యాంగానికి ఆధారాలు. సో దీని మీద కొన్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టాపిక్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు? సో భారత రాజ్యాంగానికి అతి ప్రధాన ఆధారం. సో ఇట్లా ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, సుప్రీంకోర్టు అనే అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, రాజ్యాంగ ప్రవేశిక ఎక్కడి నుంచి తీసుకున్నారని అడగవచ్చు, లేదా ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారని అడగవచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి తీసుకున్నారు, లోక్సభ స్పీకర్ పదవి ఎక్కడ తీసుకున్నారని అడగవచ్చు, ఆదేశక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారని అడగవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. గతంలో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ కానీ చూసినట్లయితే ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ టాపిక్లో కూడా మనం కూలంకషంగా దీని గురించి చర్చించుకుందాం. సో భారత రాజ్యాంగానికి ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏదైతే రాజ్యాంగ రచనా సంఘం ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీ, రాజ్యాంగ రచనా సంఘం లేదా రాజ్యాంగ ముసాయిదా సంఘం లేదా డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు, ఈ కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలో సో 1935 భారత ప్రభుత్వ చట్టం అంశాలు దాదాపు 78% తీసుకోవడం జరిగింది. అందుకే సో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారంగా పేర్కొంటారు. సో ప్రధాన ఆధారం చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టంలో ఉన్న అంశాలు దాదాపు 70 నుంచి 80% తీసుకోవడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగానికి అతి ప్రధాన ఆధారం లేదా మాతృక లేదా మాతృక లేదా మాగ్నా కార్టా లేదా మరి నకలు జెరాక్స్ అని పేర్కొంటారు, జెరాక్స్ అని. సో దీనిని పేర్కొంటారు. ఇట్లా మనకి ప్రశ్న అడుగుతూ ఉంటారు దీని మీద. సో మళ్ళీ ఒకసారి, సో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని సో భారత రాజ్యాంగానికి నకలు లేక అతి ప్రధాన ఆధారం లేదా మాతృక లేదా మాగ్నా కార్టా నకలు జెరాక్స్ అని దేనిని పేర్కొంటారు 1935 భారత ప్రభుత్వ చట్టం. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ మాట మీద ప్రశ్న అడగవచ్చు, ఏమని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు లేదా జెరాక్స్ అని ఎవరు పేర్కొన్నారు? మరి మౌలానా, ఆ మాట అనేది మౌలానా హస్రత్ మొహాని అనే వ్యక్తి ఆ పేర్కొన్నారు ఆ మాట. సో ఈ రెండు బిట్లు కంపల్సరీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో భారత రాజ్యాంగానికి అతి ప్రధాన ఆధారం లేదా మాతృక లేదా మ్యాగ్నా కార్టా లేదా నకలు జెరాక్స్ అని దేనిని పేర్కొంటారు 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు జెరాక్స్ అని ఎవరు పేర్కొన్నారు? మౌలానా హస్రత్ మొహాని. సో ఈ చట్టంతో పాటు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలు పరిశీలించి దాంట్లో 11 దేశాల నుంచి కొన్ని అంశాలు తీసుకొని అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మనం తీసుకున్న అంశాలు కానీ చూసినట్లయితే మొదటిది అమెరికాని ఏం తీసుకున్నారు చూడండి, ప్రాథమిక హక్కులు మరి ఉపాధ్యక్షుని విధులు మరి రాజ్యాంగ ప్రవేశిక మరి సుప్రీంకోర్టు సో న్యాయ సమీక్ష మరి స్వతంత్ర ప్రతిపత్తి రాష్ట్రపతి తొలగించే విధానం, రాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
అండ్ హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం, ఈ విషయాలన్నీ కూడా అమెరికాకి తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు, సో మనకి ప్రాథమిక అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా అవి ప్రాథమిక అవసరాలు కూడు గూడు గుడ్డ, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. అదేవిధంగా సమాజంలో నుంచి ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండవలసిన హక్కులను ప్రాథమిక హక్కులుగా పేర్కొంటారు. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి గ్రహించడం జరిగింది. సో ప్రాథమిక హక్కులని మనం సపరేట్గా డిస్కస్ చేయాలా, కానీ వాటిని గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో స్థూలంగా ఫండమెంటల్గా కొన్ని పాయింట్స్ చెప్పుకున్నట్లయితే, సో వీటిని అమెరికా నుంచి తీసుకున్నారు, వీటి ప్రస్తావన 3వ భాగంలో ఉంది, వీటి గురించి వివరించే ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు మొత్తం 4 ఆర్టికల్స్ వివరిస్తాయి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల సంఖ్య 7, ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య 6. సో ఆస్తి హక్కును, సో 1978లో ప్రాథమిక హక్కుల జాబితాను తొలగిస్తూ, సో 300 ఆర్టికల్ని 12వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఆస్తి హక్కు ప్రాథమిక కాదు, చట్టబద్ధమైన హక్కు. తర్వాత ఉపాధ్యక్షుని విధులు, ఉపాధ్యక్ష విధులు అమెరికా నుంచి తీసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడికి మన ఉపాధ్యక్షుడికి విధుల విషయంలో పోలిక ఉంది. ఎట్లా? వీరిద్దరూ ఆయా దేశాల పార్లమెంట్లోని ఎగువ సభకు అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా పార్లమెంట్లోని ఎగువ సభ సెనేట్కి అధ్యక్షత వహిస్తారు. భారత ఉపాధ్యక్షుడు ఉపరాష్ట్రపతి భారత పార్లమెంట్లోని ఎగువ సభ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. తర్వాత రాజ్యాంగ ప్రవేశిక లేక పీఠిక లేదా అవతారిక లేదా ప్రారంభం, ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను ఆశయాలను వివరిస్తుంది. రాజ్యాంగానికి ఉపోద్ఘాతం లాంటిది, రాజ్యాంగంలో భాగం. సో దీని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పుకోవాలి. సో ఇక్కడ కేవలం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ప్రాథమిక హక్కులైనా మరి రాజ్యాంగ ప్రవేశికైనా సుప్రీంకోర్టు అయినా ఎక్కడి నుంచి తీసుకున్నారనేదే, వాటి గురించి మళ్ళీ సపరేట్గా మనం డిస్కస్ చేయాలి. మరి తర్వాత సుప్రీంకోర్టు, మన దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఉన్నత న్యాయస్థానం ఉంది సుప్రీంకోర్టు, విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా, సుప్రీంకోర్టు. అదేవిధంగా ప్రతి రాష్ట్రాల్లో కూడా హైకోర్టు ఉంటుంది. విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్, హైకోర్టు. ఈ సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంది, జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమైన శాసనాలు చేసినట్లయితే అవి చెల్లవని ప్రకటించడాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. కేంద్ర ప్రభుత్వం శాసనం చేసినా రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలా, ఎందుకంటే రాజ్యాంగం మౌలిక శాసనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విరుద్ధంగా చేసినట్లయితే న్యాయస్థానం జోక్యం చేసుకొని అవి చెలవని ప్రకటిస్తాయి, అదే న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అధికారం అంశాన్ని అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి, మన దేశంలో ఉన్నత న్యాయస్థానం ఉంది, అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. స్వతంత్ర ప్రతిపత్తిలో ఉన్నత న్యాయస్థానం, అడు కార్యనివశక ఆధిపత్యంలో కానీ శాసనశాఖ ఆధిపత్యం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్న అధికారం దానికి ఉంది. అందుకే చూడండి, రాజ్యాంగంలోని 50 ఆర్టికల్ ప్రకారం కార్యనివశాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. అకార్డింగ్ టు 50 ఆర్టికల్, జ్యుడిషియరీ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. సో అది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు? సో రాష్ట్రపతిని తొలగించే విధానం, విధానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. సో భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అధికారులకు వచ్చారో చెప్పబడి ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు అవినీతికి పాల్పడితే వాళ్ళని ఎట్లా తొలగిస్తారో చెప్పడం జరిగింది. భారతదేశంలో ఎవరైనా సరే 3 పద్ధతులు తొలగించబడతారు. సో 1 అవిశ్వాస తీర్మానం, సో 2 అభిశంసన, 3 మహాభియోగ తీర్మానం. అవిశ్వాస తీర్మానం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, విధానసభ స్పీకర్, విధానసభ డిప్యూటీ స్పీకర్, వీరందరినీ అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని తొలగిస్తారు. మరి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను అభిశంసన ద్వారా తొలగిస్తారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులను మహాభియోగ తీర్మానం ద్వారా పదవిని తొలగిస్తారు. కాబట్టి రాష్ట్రపతిని తొలగించే విధానం మహాభియోగ తీర్మానం, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం, మరి అభిశంసన, ఈ విషయాలన్నీ కూడా అమెరికా నుంచి తీసుకున్నారు. తర్వాత 2వది ఇంగ్లాండ్ లేదా బ్రిటన్. సో బ్రిటన్ నుంచి ఏం తీసుకున్నారు? సో దీని నుంచి మనం ఎక్కువగా చెప్పుకునేది పార్లమెంటరీ వ్యవస్థ.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. తర్వాత ప్రధాని పదవి, ప్రధాని పదవి. తర్వాత వయోజన ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు. అదేవిధంగా సమన్యాయ పాలన, సమన్యాయ పాలన, సమన్యాయ పాలన. తర్వాత స్పీకర్ పదవి, స్పీకర్ పదవి. శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన నిర్మాణ ప్రక్రియ. తర్వాత మరి ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. తర్వాత ఏక పౌరసత్వం, ఏక పౌరసత్వం. యూపీఎస్సీ ఇలాంటి విషయాలన్నీ కూడా బ్రిటన్ నుంచి తీసుకున్నారు. సో బ్రిటన్ నుంచి తీసుకున్న అంశాల్లో మొట్టమొదటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ప్రపంచంలో దేశాలన్నీ రెండిట్లో ఒకదాన్ని మాత్రం అనుసరించాలి. కొన్ని అదేతర ప్రభుత్వాలు, ఉదాహరణకు అమెరికా, రెండు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఇంగ్లాండ్, ఇండియా. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మొట్టమొదట మనం ఇంగ్లాండ్ గురించి చెప్పుకోవాలా. ప్రపంచంలో పార్లమెంటరీ వ్యవస్థ మొట్టమొదట ఎక్కడ జరిగింది? ఏర్పాటు బ్రిటన్లో జరిగింది. అందుకే బ్రిటన్ పార్లమెంటును పార్లమెంట్లో మాత అంటారు. మరి ఈ వర్గీకరణ దేనిగా జరిగిందనంటే, కార్యనవ శాఖకు శాసన శాఖ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండు రకాలు. సో ఒకటి పార్లమెంటరీ ప్రభుత్వం, రెండు అధ్యక్ష ప్రభుత్వం. కార్యనవ శాఖకు శాసనశాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంటే దాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. కార్యనవ శాఖకు శాసనశాఖ మధ్య అవినాభావ సంబంధం లేకుండా ఉన్నట్లయితే దాన్ని అధేతర ప్రభుత్వం అంటారు. సో మనం పార్లమెంటరీ ప్రభుత్వం అనుసరిస్తున్నాం. పార్లమెంటరీ ప్రభుత్వం అనగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ఎవరెవరు బాధ్యత వహిస్తారు? కార్యనవ శాఖ అంటే ప్రధానమంత్రులు, శాసనశాఖ బాధ్యత వహిస్తారు. ఇక్కడ వ్యక్తిగత సమిష్టి అనే రెండు బాధ్యతలు ఉంటాయి. కేంద్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. తర్వాత ప్రధాని పదవి. సో పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధినేత ప్రధానమంత్రి. సో పార్లమెంటరీ వ్యవస్థలో ఇద్దరు అధినేతలు ఉంటారు. మనది పార్లమెంటరీ ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ ప్రభుత్వంలో ఇద్దరు అధినేతలు ఉంటారు. ఒకరు నామమాత్ర అధినేత రాష్ట్రపతి, రెండు వాస్తవ నేత ప్రధానమంత్రి. సో వీన్ని డిజూర్ డిఫాక్టో అంటారు. డిజూర్ అనగా రాష్ట్రపతి, అంటే రాజ్యాంగం ప్రకారం అధికారులు సంకించబడే వ్యక్తి రాష్ట్రపతి. కానీ వాస్తవంగా అధికారులు చలాయించేది డిఫాక్టో ప్రధానమంత్రి. రాజ్యాంగంలో కొన్ని అంశాలు చెప్తారు, అవన్నీ చూస్తే రాష్ట్రపతి సుప్రీం అనుకుంటారు, కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ చూడండి. భారతదేశం గణతంత్ర రాజ్యం. ఈ భారత గణతంత్రానికి అధిపతి రాష్ట్రపతి. భారతదేశ కార్యనిర్వహణ రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే ఉంటుంది. రాష్ట్రపతి తన అధికారాలను తను కానీ తన అధికారులు కానీ నిర్వహిస్తారు. శత్రు రాజ్యం మీద యుద్ధం ప్రయోజనం రాష్ట్రపతికే ఉంది. విదేశాలతో సంధి ఒప్పందం కుదిరిన అధికారం రాష్ట్రపతికే ఉంది. రాజ్యాంగంలోని 74 క్లాజ్ 1 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి పరిపాలన వ్యవహారంలో సలహా ఇవ్వడానికి ప్రధాని అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది అని ఈ అంశాలన్నీ రాజ్యాంగంలో ఉంటాయి. కానీ వాస్తవంగా అధికారులు చలాయించేది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి వాస్తవ అధినేత. ఎందుకని? భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వం. సో ఇండియా ఇస్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ 2 ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. వన్ ఈస్ నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ప్రెసిడెంట్, సెకండ్ వన్ ఈస్ రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్. తర్వాత వయోజన ఓటకు. మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు తప్పనిసరి. ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి మెజార్టీ సాధిస్తారో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటుకు వినియోగించుకోవడం దానికోసంగా రాజ్యాంగం ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం పౌరులకు వయోజన ఓటుకు కల్పించింది. మనకి రాజకీయ హక్కులు ఉన్నాయి. ఈ రాజకీయ హక్కుల్లో ఒకటి ఎన్నికల్లో వేటు వేసే హక్కు, వయోజన ఓటుకు. మరి ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు తమకు ఇష్టం వచ్చిన ఒక రాజకీయ పార్టీకి కానీ
లేదా తమకు ఇష్టం వచ్చిన ఒక వ్యక్తి కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరి ఈ ఓటింగ్ ఏజ్ అనేది మొదట ఎంత ఉండింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలుగా ఉండింది. సో 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ ఏజ్ ఎంత ఉండింది? 21. అది కాస్త తగ్గించడం జరిగింది. ప్రస్తుతం అది 18 సంవత్సరాలు 61వ సవరణ ద్వారా 1988వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఓటింగ్ ఏజ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. తర్వాత సమన్వయ పాలన, రూల్ ఆఫ్ లా. సమన్వయ పాలన అంటే సో చట్టం ముందు అందరూ సమానులే, సమానంగా న్యాయంగా పరిపాలించాలా, ఎవరిని? భారతదేశంలో అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని భాషలు మాట్లాడే వారిని, అన్ని ప్రాంతాల వారిని సమాన దృష్టితో చూడాలా. ఒకవేళ తప్పు చేసినట్లయితే ప్రధానమంత్రి పదవి నుంచి మామూలు వ్యక్తి వరకు అందరం వ్యక్తి శిక్షించవచ్చని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అంటే రాజ్యాంగంలోని 14 ఆర్టికల్ ఒకటి ఉంది, చట్టం ముందు అందరూ సమానులే. సో దీని నుంచి గ్రహించడం జరిగింది. ఈ సమన్వయ పాలన అంశాన్ని మొట్టమొదటిసారిగా ఆ మాటను ఏవి డైసీ అనే వ్యక్తి, బాగా గుర్తుపెట్టుకోండి, ఏవి డైసీ అనే వ్యక్తి తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. తర్వాత స్పీకర్ పదవి చట్టసభలకు అధ్యక్షవించే వ్యక్తిని స్పీకర్ అంటారు. మామూలుగా స్పీకర్ అంటే బయట బాగా మాట్లాడతాడని, అతను మంచి స్పీకర్ బాగా మాట్లాడతాడని, కానీ చట్టసభలో స్పీకర్ అంటే మాట్లాడగాకని చెప్పేవాడు. చట్టసభలకు అధ్యక్షవించే వ్యక్తి స్పీకర్. ఈ స్పీకర్ పదవిని మరి బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. మనకి లోక్సభ ఉంది, పార్లమెంట్ ఉంది, దిగువ సభ, లోక్సభ, లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఆయన లేనప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఆయన కూడా లేకపోతే లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు సభలో వెళ్ళినప్పుడు ప్యానల్ స్పీకర్స్ అని చెప్పేసి ఒకటి మెంబర్స్ ఉంటారు, వాళ్ళు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అది చట్టసభలకు అధ్యక్షత వహించే వ్యక్తిని స్పీకర్ అంటారు. తర్వాత శాసన నిర్మాణ ప్రక్రియ, చట్టాల తయారీ, లా మేకింగ్ ప్రొసీజర్. మరి చట్టాలని రూపొందించే ప్రధాన విధి అక్కడి నుంచే మనం తీసుకున్నాం. మన దేశంలో ప్రభుత్వ అంగాలు 3, కార్యాణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ. శాసనశాఖ చట్టాలు రూపొందిస్తుంది. శాసనశాఖ రూపొందించిన చట్టాలని అమలుపరిచేది కార్యాణ శాఖ. ఆ క్రమంలో వాటి మధ్య వివాదాలు వస్తే న్యాయశాఖ పరిష్కరిస్తుంది. సో శాసన వ్యవస్థ అనేది భారతదేశంలో అత్యున్నతమైన తయారు చేసే సంస్థ, దాన్ని పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ చట్టాలు రూపొందిస్తుంది. ఎట్లా రూపొందిస్తారు? ముందు బిల్స్ ప్రవేశపెడతారు. బిల్ అంటే పార్లమెంట్చే ప్రతిపాదించబడి, పార్లమెంట్లో చర్చించబడి, ఆమోదించబడే వ్రాతపూర్వక ముసాయిదాను బిల్ అంటారు. ఒక బిల్లు నా సభలో ప్రవేశపెడతారు, అది ఆమోదిస్తుంది, రెండవ సభ పంపిస్తారు, ఆ సభ కూడా ఆమోదిస్తుంది, తర్వాత రాష్ట్రపతి పంపిస్తారు, సంతకం చేస్తాడు, ది బిల్ బికేమ్ ఎలా, అప్పుడు శాసనంగా మారుతుంది. అది శాసన నిర్మాణ ప్రక్రియ. దీంట్లో దాదాపు 6 నుంచి 7 దశలు ఉంటాయి. ఏకీకృత న్యాయ వ్యవస్థ, భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. ఎలాంటివి? ఏకీకృత న్యాయ వ్యవస్థ. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి దిగువ స్థాయి వరకు అన్ని కోర్టుల్లో ఒకే న్యాయసూత్రం అమలు ఉంటాయి. దాన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థగా పేర్కొంటారు. ఏకపౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. ప్రపంచంలోని రాజ్యాంగాలన్నీ పౌరులకు, కొన్ని దేశాలు ఏకపౌరసత్వాన్ని, కొన్ని రాజ్యాంగాలు ద్వంద్వ పౌరసత్వం ప్రసాదిస్తాయి. మరి మన దేశంలో ఏకపౌరసత్వం ఉంది, ఇంగ్లాండ్లో ఏకపౌరసత్వం ఉంది, అక్కడి నుంచే మనం తీసుకున్నాం. అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉంది, అంటే అమెరికా పూర్తి సమాఖ్యలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు పౌరులకు ఏకపౌరసత్వం ప్రసాదించారు. ఎందుకనగా దేశ సమైక్యత సమగ్రతను పెంపొందించడం ఉద్దేశంతో, దేశంలో విచ్ఛిన్నకర శక్తులు నిరోధించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు ఆ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగస్వామ్యం అనేది ఒకటి ఉంది, ఉద్యోగస్వామ్యం. ఈ ఉద్యోగస్వామ్యం ప్రభుత్వ ఉద్యోగులు బత్తి నియామక సంస్థ యూపీఎస్సి. యూపీఎస్సి అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ సంస్థ. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ విషయాలన్నీ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. సో 3 చూడండి, దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా నుంచి ఏం తీసుకున్నారు?
సో రాజ్యాంగ సవరణ పద్ధతులు, రాజ్యాంగ సవరణ పద్ధతులు పద్ధతులు సో రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు. మరి రాజ్యాంగాన్ని సవరించాలా? సవరించవలసిన ఆర్హత ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం శాసనం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలా? ఎందుకంటే రాజ్యాంగం మౌలిక శాసనం. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో చెప్పిందానికి విరుద్ధం చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకొని అవి చెలవని ప్రకటిస్తాయి. అదే న్యాయస్థానం విషయాధికారం. సో రాజ్యాంగంలో చెప్పిన విరుద్ధం చేసినప్పుడు రాజ్యాంగ సవరణ చేసి చేయాలి. సో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. సో మనం కూడా రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం. మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆ రోజుల్లోనే 64 లక్షలు ఖర్చు పెట్టి రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అయినా కూడా మనం కూడా కొంత మార్పాల్సి వస్తుంది. మనం 1946-49 మధ్యలో రాజ్యాంగం రాసుకున్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది, కాలం మారింది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగాన్ని మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అందుకే సవరించమని చెప్పారు. రాజ్యాంగంలోని 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ విధానాన్ని సూచిస్తుంది. మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది, రాష్ట్ర శాసనసభలకు లేదు. అయితే కొన్ని రాజ్యాంగ సవరణకు సంబంధించి కేంద్రం 1/2 రాష్ట్రాల ఆమోదం తీసుకుంటుంది. సో రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని? మనం రాజ్యాంగాన్ని 3 రకాలుగా సవరిస్తున్నాం. 1, సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ 51 శాతం సాధారణ మెజారిటీ, సగం కంటే ఎక్కువ 51. 2, 2/3 మెజారిటీ, 2/3 మెజారిటీ, 3/2 మెజారిటీ, ప్రతి 3 ఇద్దరు ఆమోదించాలి. సో 3, పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాటు అండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ సగం రాష్ట్ర ఆమోదం తీసుకోవాలి. ఇది రాజ్యాంగ సవరణ పద్ధతులు. సో ఇంకోటి దక్షిణాఫ్రికాని తీసుకున్న అంశాలు కానీ మనం చూసినట్లయితే రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకునే విధానం ఇది కూడా దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నారు. సో రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. మరి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ విధంగా ఎన్నుకునే విధానాన్ని మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత ఐర్లాండ్ లేదా ఐరిష్, సో 4వ దేశంగా ఐర్లాండ్ లేదా ఐరిష్ అని చెప్పేసి దేశం. సో దీని నుంచి తీసుకున్న అంశం ఏంటి? ఆదేశక సూత్రాలు లేక నిర్దేశక నియమాలు. ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. మరి ఏంది ఇది అంటే, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది, అందుకే వాటికి ఆదేశక సూత్రాలు అన్నారు. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నియమాలు నిర్దేశించింది, అందుకే వాటికి నిర్దేశక నియమాలు అన్నారు. సామ్యవాద సమాజ స్థాపన కోసం, శ్రేయరాజ్య స్థాపన కోసం మీరు ఈ అభివృద్ధి కార్యక్రమం చేయమని రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది, కొన్ని నియమాలు నిర్దేశించడం జరిగింది. మరి ఇట్లా దాని గురించి మనం సపరేట్ డిస్కస్ చేయాలా? ఆదేశ సూత్రాలు ఏందనేది కాదు, ఎక్కడి నుంచి తీసుకున్నారనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నారు? ఉమ్మడి జాబితా ఏంటి? మనం సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తున్నాం. ఈ సమాఖ్య వ్యవస్థలో 2 స్థాయిల ప్రభుత్వాలు ఉంటాయి. సమాఖ్య లక్షణాల్లో 1, డ్యూయల్ గవర్నమెంట్ ఈస్ సో సమాఖ్య వ్యవస్థ అనేది మనం అనుసరిస్తున్నాం. సో సమాఖ్య వ్యవస్థ లక్షణాల్లో 1, 2 స్థాయిల ప్రభుత్వాలు ఉంటాయి అనేది. సో డ్యూయల్ గవర్నమెంట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. సో మనం సమాఖ్య వ్యవస్థ అనుసరిస్తున్నాం ఎక్కువ శాతం. సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంది, అంటే 2 స్థాయిల ప్రభుత్వాలు ఉన్నాయి, 1 కేంద్రం, 2 రాష్ట్రం. సో సమాఖ్య వ్యవస్థ అంటే అధికార విభజన. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారులు పంచబడి ఉంటాయి. సో కాబట్టి కేంద్రానికి కొన్ని అధికారాలు కేంద్ర జాబితా, రాష్ట్రానికి కొన్ని అధికారాలు రాష్ట్ర జాబితా అనుకున్నాం.
మొదట. సో మన రాజ్యాంగ నిర్మాతలు ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ చూసి ఉమ్మడి జాబితాను ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. అదే ఉమ్మడి జాబితా. సో ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా ఉన్న పాలనాంశాల మీద కేంద్రమే శాసనం చేస్తుంది, పార్లమెంటే చేస్తుంది. రాష్ట్ర జాబితా ఉన్న అంశాల మీద రాష్ట్ర శాసనశాఖ చేస్తుంది. ఉమ్మడి జాబితా ఉన్న అంశాల మీద కేంద్రం రాష్ట్రం రెండు చేస్తాయి. ఉమ్మడి జాబితా ఉండే ఒకే ఒక అంశం మీద కేంద్రం రాష్ట్రం రెండు చేస్తే కేంద్రం శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే భారతదేశం బలమైన కేంద్రం. ఇట్లా దాని గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి. తర్వాత ఆరవ దేశంగా రష్యా గురించి మనం రాసుకుంటూ వస్తాం. రష్యా గురించి సాధారణంగా రాజ్యాంగం రచించేటప్పుడు రష్యా నుంచి ఏం తీసుకోవాలా, అయితే అంటే కొన్ని అంశాలు మనం చూసుకుందాం. ప్రాథమిక విధులు కాకపోయినా మిగతా అంశాలు ఏమున్నాయనేది చూడండి. సో ఆరవ దేశంగా రష్యా పేరు చెప్తాం. సో రష్యా నుంచి ఏం తీసుకున్నాం? ప్రణాళికలు. ఎక్కడ నుంచి తీసుకుంది? ప్రణాళికలు. ప్రణాళికల గురించి మనం చెప్పుకుంటాం మొదట. ప్లానింగ్స్, 5 ఇయర్స్ ప్లాన్. మరి రష్యాలో 1917 లెనిన్ నాయకత్వంలో విప్లవం వచ్చింది. సో 1917 ముందు రష్యాని జార్ చక్రవర్తి పరిపాలించారు. వీరి పరిపాలనా విధానం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ మొత్తం కొప్పుకూలిపోయింది. అక్కడ లెనిన్ నాయకత్వంలో 1917 విప్లవం రావటం, విప్లవం వచ్చిన తర్వాత అక్కడ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒకటి ఏర్పాటు అవటం, వాళ్ళు ప్రణాళికబద్ధమైన విధానం ద్వారా తమ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకున్నారు. అది ప్రపంచ దేశాలకు ఆదర్శమైనది. సో దాన్ని చూసి మనం కూడా తీసుకోవడం జరిగింది. సో మనం పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అది 1950 ఏర్పడింది. అది కాస్త 2015 జనవరి 1 దాని అంటే 2014 ఎన్ని వరకు కొనసాగింది, అది చివరి వరకు కొనసాగింది. సో దాని స్థానంలో 2015 జనవరి 1 మరి అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగాన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రణాళికలు. తర్వాత ముఖ్యమైన అంశం చూడండి, ఆర్థిక, సాంఘిక మరియు రాజకీయ న్యాయం. ఈ విషయాలన్నీ అక్కడి నుంచే తీసుకున్నారు. తర్వాత ప్రాథమిక విధుల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు అనేవి మనకు లిస్టులో రష్యాలో నేను రాస్తాయి, రష్యా నేను తీసుకున్నారనేసి. సో యాక్చువల్గా ఇవి ప్రాథమిక విధులు అనేవి 1950 జనవరి 26 లేవు, అప్పుడు తీసుకోవాలి, రాజ్యాంగంలో చేర్చాల. తర్వాత ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చమని చాలా డిమాండ్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత సో దీన్ని రాజ్యాంగంలో చేర్చలేదన్న అంశం మీద 1975 కేంద్ర ప్రభుత్వం సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను 42వ సవరణ ద్వారా 1976 రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి అది మనం ఆదేశంగా అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా మరి రష్యా జాబితాలో రాసుకోవడం జరిగింది. సో తర్వాత 7వ దేశంగా జపాన్ గురించి మనం మాట్లాడుకుంటాం. జపాన్. సో జపాన్ నుంచి తీసుకున్న అంశం ఏంటి? జీవించాకు లేక ప్రాణరక్షణకు. దిస్ రైట్ షుడ్ నాట్ బి సస్పెండెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. దేశంలో ఎమర్జెన్సీ విధించినా కూడా రద్దు కాని హక్కు జీవించాకు. సో మనం యాజ్ ఏ పౌరుడుగా సమాజంలో జీవిస్తాం. మన జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. దాన్నే ప్రాణరక్షణ హక్కు అంటారు. మన ప్రాణాన్ని రక్షించే హక్కు మనకుంది. అయితే దీనికున్న ప్రాధాన్యత ఏంటంటే, ఈ హక్కుకి దేశంలో ఎమర్జెన్సీ విధించినా కూడా రద్దు కాని హక్కు, జీవించే హక్కు. సో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఏ ఒక్క ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లినా 32 ఆర్టికల్ ప్రకారం మనం రక్షణ పొందవచ్చు న్యాయస్థానం ద్వారా. అయితే రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులు కూడా రద్దు చేయబడతాయి. ఆ విధంగా రద్దు చేసేది అధికారం రాష్ట్రపతికి ఉంది. అలాంటి సందర్భంలో కూడా మనం కలిగి ఉండే హక్కు, జీవించే హక్కు.
దేశంలో ఎవరించి విధించినా కూడా రద్దు కాని హక్కు జీవించే హక్కు, దేశంలో ఎవరించి విధించినా కూడా రద్దు కాని ఆర్టికల్స్ 20-21. ఇట్లా దాని గురించి చెప్పుకుందాం. తర్వాత 8వది, జర్మనీ నుంచి ఏం తీసుకున్నారు? జర్మనీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అనుసరించే పద్ధతులు ఏంటివి అనే అంశాన్ని ఇక్కడి నుంచి తీసుకున్నారు. సో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారు, ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఎలాంటి పద్ధతులు మనం అనుసరిస్తాం? సో 352 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ ప్రకటన పార్లమెంటు 1 నెల లేక 30 రోజుల లోపల ఆమోదించాలా? ఆమోదించకపోతే అది రద్దు అవుతుంది, ఆమోదిస్తే 6 నెలలు కొనసాగుతుంది, మరి 6 నెలలు మరి 6 నెలలు ఎంతకాలం పొడిగించవచ్చు. సో తప్పనిసరిగా పార్లమెంట్ దాన్ని ఆమోదించాలా, ఆమోదించకపోతే కుదరదు. 2, ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రపతులు కూడా రద్దు చేయబడతాయి, ముఖ్యమంత్రి మంత్రులకు అలాంటి అధికారాలు ఉండవు. ఆ సందర్భంలో కేంద్ర పరిపాలన నిర్వహిస్తుంది, రాష్ట్ర పరిపాలన బాధ్యతలు కూడా. అప్పుడు రాష్ట్రంలో యథార్థ పాలకుడు గవర్నర్. ఇలాంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో వీటినన్నింటినీ మనం ఆ చట్ట ఆ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత 9, కెనడా నుంచి ఏం తీసుకున్నారు? కెనడా. మరి కెనడా నుంచి ఏం తీసుకున్నారు? బలమైన కేంద్రం. మన దేశంలో 2 స్థాయిల ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్రం రెండింటికి అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను కేంద్రం యొక్క ఆదేశానికి లోబడి వ్యవహరించాలి. ఇప్పుడే చెప్పాను 3 జాబితాలని. ఉమ్మడి జాబితాలు ఉండే ఉమ్మడి జాబితాలో ఉన్న ఒకే అంశం మీద కేంద్ర రాష్ట్రం రెండు చేస్తే ఎవరి శాసనం చెల్లుబాటు అవుతుంది? కేంద్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే మన బలమైన కేంద్రం. ఓకేనే. తర్వాత అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుట. చూడండి ఈ పాయింట్, అవశిష్ట అధికారాలు అంటాం, అవశిష్టాధికారాలు అంటారు, రెసిడ్యూరీ పవర్స్. మరి అవశిష్టాధికారాలు అంటే మనం జాబితాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలలో లేని అంశాలను మిగులు అంశాలు అవశిష్ట అంశాలు లేక అవశిష్ట అధికారులు అంటారు. ఇవి ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ఆధీనంలో ఉన్నాయి. పూర్తి సమాఖ్యలో, నిజమైన సమాఖ్యలో రాష్ట్రాలకు చెందుతాయి, కానీ మన దేశంలో ఇవి కేంద్ర యొక్క ఆధీనంలో ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమించే విధానం, రాజ్యాంగంలోని 155 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇటీవల మనకి రాష్ట్రానికి విశ్వభూషణ్ హరిచందన్ వచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్రపతి ఒక సందేశం పంపించారు. ఆ సందేశంలో వినిపించారు, నాకున్నే అధికారంలో భాగంగా 155 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ నియమించబడ్డానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటాడు, నామాత్రపు నేత. ఈ ప్రకారంగా అందరూ గవర్నర్ నియమించేది రాష్ట్రపతి. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమించే విధానాన్ని కేడానిస్ తీసుకున్నారు. ఓకేనే. తర్వాత 10వది, ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నారు? ఫ్రాన్స్ దేశం నుంచి ఏం తీసుకున్నారు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, గణతంత్ర రాజ్యం మరియు ప్రొటెమ్ స్పీకర్ పదవి. దీని గురించి చూడండి. ప్రొటెమ్ స్పీకర్. సో దీన్ని ఇంగ్లీష్లో ప్రో టర్మ్ స్పీకర్ అంటారు. తాత్కాలిక స్పీకర్, ప్రో మీన్స్ ఫర్, తాత్కాలిక స్పీకర్. ఏందది, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త స్పీకర్ని ఎన్నుకునే వరకు వారిలో సీనియర్ సభ్యుడిని ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరిస్తారు. ప్రొటెమ్ స్పీకర్గా నియమిస్తారు రాష్ట్రపతి. మరోసారి, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త స్పీకర్ని ఎన్నుకునే వరకు వారిలో సీనియర్ సభ్యుడిని తాత్కాలిక స్పీకర్ నియమిస్తారు రాష్ట్రపతి. ఆయనే ప్రొటెమ్ స్పీకర్. మొట్టమొదటి లోక్సభ ప్రొటెమ్ స్పీకర్ జీవీ మోలాంకర్. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ 17వ లోక్సభ ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్, మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి ఏందినా, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానమంత్రి వాళ్ళు సమావేశం అయినప్పుడు ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్ చేత మొదట ప్రమాణస్వీకారం చేయిస్తారు లోక్సభ సభ్యుడి హోదాలో. సో 543 మందిలో ఇద్దరు చేస్తే మిగతా 541 మంది ఉంటారు, వాళ్ళందరి చేత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించి వారి చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందరితో ఆ పదవి అయిపోతుంది.
2 days, 3 days అంతే, మ్యాక్సిమం అయితే 1 వీకే. సో లోక్సభ స్పీకర్ ప్రకటన అనేది ఎన్నికనే జరుగుతుంది. సభలో అధికార పార్టీ వాళ్ళని కూర్చొని మరి స్పీకర్గా ఒక పేరు ప్రతిపాదించుకుంటారు. ఆ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలియజేస్తారు. సో మేము స్పీకర్గా పలాన పేరు ప్రతిపాదిస్తున్నామని ఓకే అని చెప్పేసి ప్రతిపక్షాలు సమర్థిస్తాయి. అప్పుడు ప్రొటెం స్పీకర్ సభలో, సో ప్రస్తుత లోక్సభ స్పీకర్గా పలాన వ్యక్తి ఎన్నికయ్యారని చెప్పేసి ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల అధినేతలు ఆయన్ని తోడుకొని వస్తాయి. ఒక సాంప్రదాయం తోడుకొని పైకి వచ్చిన తర్వాత అందరూ విషయం చెప్తారు. ప్రొటెం స్పీకర్ కూడా ఆయనకు విషయం చెప్పి పైన సీట్లో కూర్చోబెడతారు. సో ఎవరు స్థానంలో వాళ్ళ మళ్ళీగా కూర్చుంటారు. ఆయన సభకు ధన్యవాదాలు తెలిపి సభ ప్రారంభిస్తారు. అంతతో ప్రొటెం స్పీకర్ పదవి అనేది రద్దయిపోతుంది. తర్వాత 11 నార్వే రద్దయిపోతుందంటే ప్రొటెం స్పీకర్ పదవి అనేది అంతే, ఇక ఆయనకి ఏం బాధ్యతలు ఉండవు. ఎంపీగా కొనసాగుతూ ఉంటారు. ఆ లోక్సభ కొనసాగేంత వరకు ఆ లోక్సభ ప్రొటెం స్పీకర్ వ్యవహరిస్తారు. సో మనకి మొదటి సభ ప్రొటెం స్పీకర్ ఎవరు, రెండో సభ ప్రొటెం స్పీకర్ ఎవరు, మూడో సభ అట్లా ప్రతిదానికి ఒక ప్రొటెం స్పీకర్ ఉన్నాడు సభలో. 17వ లోక్సభ ప్రొటెం స్పీకర్ లేటెస్ట్గా వీరేంద్ర కుమార్, ఎస్సీ నియోజకవర్గం, ఐ మీన్ ఎస్సీ క్యాండిడేటు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. తర్వాత నార్వే నుంచి తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని అక్కడి నుంచి తీసుకున్నారు. సో మన దేశంలో రెండు సభలు ఉంటాయి, ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ. అదే రాష్ట్రంలో దిగువ సభ విధానసభ అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఎగువ సభ విధాన పరిషత్ కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు తెచ్చుకునే మీన్ ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని నార్వే నుంచి తీసుకోవడం జరిగింది. ఇవి 11 దేశాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, సో భారత రాజ్యాంగానికి ఆధారాలు అని చెప్పేసి ఒక ముఖ్యమైన టాపిక్ ఉంటే దీంట్లో మేజర్గా 2-2 బిట్లు అడుగుతుంటారు. సాధారణంగా అడిగితే అతి ప్రధాన ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. సో దీనికి అనుబంధంగా, సో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు జెరాక్స్ అని ఎవరు పేర్కొన్నారు? మౌలానా దేనిని పేర్కొంటారనొచ్చు, ఎవరు పేర్కొన్నారని చెప్పేసి కూడా అనొచ్చు. అంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు 11 దేశాల నుంచి కొన్ని అంశాలు రాసుకున్నాం. సో ఇవి కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ విధంగా బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది.